అవతల పెట్టాను అది అటుపక్క అటుపక్క పెట్టండి నేను చెప్పినప్పుడు పోయి కాంక్షలు. సో ఇయర్లో మొదటి పండుగ సంక్రాంతి. సో మొదటి రోజు వచ్చే భోగి మరి పల్లెటూర్లలో జరుపుకుంటే చాలా బాగుంటుంది. అది బంధుమిత్రుల సమక్షంగా ఫ్యామిలీతో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో నేను సెట్టిపల్లిలో మా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు పిల్లలతో చాలా హ్యాపీగా పొద్దున 5 o'clock నుంచి భోగి మంటలు వేసుకొని మేమంతా కూడా సరదాగా డాన్సులు వేసుకుంటూ పాడుకుంటూ భోగి జరుపుకోవడం జరిగింది. సో మీరు కూడా మీ పిల్లలకి ఈ పండుగల గురించి మన సాంప్రదాయాల గురించి తెలియాలి అంటే ఖచ్చితంగా సంక్రాంతికి విలేజెస్కి వెళ్ళండి, విలేజ్ల్లో జరుపుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు అండ్ పిల్లలకి కూడా మన పండుగల గురించి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ భోగి మంటలు అంటేనే, భోగి పండుగ అంటేనే
చెడు మీద మంచి సాధించే విజయం. సో ఈ ఇయర్ నుంచి ఏ చెడు కూడా మన రాష్ట్ర ప్రజలకు జరగకూడదు. ఎందుకంటే కోవిడ్ వల్ల, భారీ వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల మనం లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా నష్టపోయాం. ప్రజలు చాలా కష్టాలని ఫేస్ చేశారు. అలాంటివి ఏమీ లేకుండా ఈ ఇయరు సో అందరూ సుఖంగా సంతోషంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలతో వాళ్ళు ఉంటూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ అభివృద్ధి వైపుకు పరుగులు తీసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ 3 ఇయర్స్లో మనం చూసాం, ప్రజలకి ఏ కష్టం రాకుండా తను పరిపాలించడమే కాకుండా ప్రకృతి వల్ల ఏదైనా కష్టం వచ్చినా కూడా దానికి కూడా తాను అండగా నిలబడి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సో ఆయన ప్రజల కోసమే ప్రతి ఒక్కటి చేస్తున్నట్టు మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకే ఈరోజు జరిగే సర్వేలో దేశంలోనే బెస్ట్ సీఎంలో సెకండ్ ప్లేస్కి వచ్చారు 3 ఇయర్స్లోనే. అంటే ఇంత చిన్న వయసులో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి కానీ ప్రజల మీద ఉండే అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ నిన్న చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మాట్లాడిన తీరు మీ అందరూ కూడా గమనించుంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనుషుల్ని అభిమానిస్తారు, వాళ్ళని ఆహ్వానించి వారి సమస్యను తెలుసుకొని దాని పరిష్కారం వైపు ఎలా ఆలోచిస్తారనేది స్పష్టంగా చిరంజీవి గారు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద కక్ష సాధింపుతో ఏది కూడా చేయరు. ఏది చేసినా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచనతోనే చేస్తాడు. అది సినిమా టికెట్లైనా, హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వసూలు చేసే ఆ ఫీజులు ఏవైతే బిల్స్ ఉంటాయో అవైనా, అలాగే ఇంజనీరింగ్ కాలేజు, ఇంటరు స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులన్నీ కూడా ఇంతే తీసుకోవాలి అని ఆయన చెప్పడం అనేది ఎవరి మీద కక్ష సాధింపు కాదు, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్న ఆలోచన మాత్రమే అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ భోగి శుభాకాంక్షలు.